Dia? Dia? Kira dia? ఈ లొకేషన్ కరెక్ట్ ఎక్కడుందండి? మాదాపూర్ ఐఎఫ్ సొసైటీ సెకండ్ స్ట్రీట్. ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్. లొకేషన్ షేర్ చేస్తాను. థాంక్యూ. థాంక్యూ. ఓకే. ఓయ్. అరే రే 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 రే. మేడం పొద్దునే డల్ ఎందుకున్నారు? దియా. ఏంది? నేను చెప్పినట్టు నాకు కలొచ్చింది. నేను పైలెట్ కుమార్. నేను ఏదో చేస్తానేమో అని భయంగా ఉంది. ఎడకూడదు. నాలో కూడా ఒకడు ఉన్నాడు. నువ్వు వైలెంట్ అయితే ఇడు ఊరుకుంటాడా ఏంటి? ఓకేనా? ఆన్ ఎ మో సీరియస్ నోట్, మన వాట్సాప్ డీపీలో మనకొకరికే ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటా. లేకపోతే ఈ పార్టీకి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసి ఉండాలి కదా. ఇన్ ఎనీ కేస్, ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చర్చికి వెళ్ళి ఫాదర్తో మాట్లాడు. దియా, you have to stay strong. Yeah, okay. Okay, now. Venaka! Auntie Babu. Koncham, a photo ok sir thurseva. Dumu padatundi. Alage. Adi dumu kadu Babu. Sattu kalare ala kanipistundi. మిస్టర్ రిషి, మీరు శ్మశానానికి వెళ్ళారు. అక్కడ కాలుతున్న బాడీని చూశారు. అలాగే ఇంటికి వచ్చేశారు. ఆ భయం, ఆ టెన్షన్, ఆ ప్రెజర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు. మీ ఫేస్బుక్, వాట్సాప్ డీపీల్లో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా, అదంతా మీ భ్రమ. మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు, మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు. అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఐఎమ్ ఏ పిహెచ్డి ఇన్ హిప్నోథెరపీ. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను. ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ థ్రిల్ ఉంటుంది. ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి? అద్దంలో చూడండి సార్. అద్దం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్. రిషి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ధైర్యంగా చూడొచ్చు మీరు. చనిపోయి తన ఆత్మ నాలో ప్రవేశించిందా ఫాదర్? మీరు వెళ్ళండి సిస్టర్. బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది, అంటే పరిశుద్ధమైన ఆత్మ. ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము. ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము. ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు. మన ఆత్మలని సైతాను అని పిలవం, దెయ్యం అని అంటాము. బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.
మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు. కానీ ఒక మనిషి ఆత్మ ఈ భూమి మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రకృతిలో ఎవరికీ అర్థం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. 400 సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ పిల్లవాణ్ణి చంపేశారు. ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా. రిషి, ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ మైండ్లోకి నేను వెళ్ళబోతున్నాను. అద్దంలో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్లో ఏముందో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డయాగ్నైజ్ చేద్దాం. మీరిప్పుడు నా థంబ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు, నా వేలినే చూస్తున్నారు. ఫోకస్ ఆన్ మై థంబ్ ఫింగర్. ఫుల్ కాన్సన్ట్రేషన్తో మీరు నా వేలిని చూస్తున్నారు. మెల్లగా నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు. ఓకే, రిలాక్స్. అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు? అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా? మీరు శ్మశానానికి వెళ్ళారు కదా, అక్కడ మీకు ఏం జరిగింది? ఏం జరిగింది? మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను హలో, మీరేనా చెప్పండి. అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఆన్సర్ ఎవరిస్తారండి? టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్గా తీస్తున్న హారర్ మూవీస్, ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు దెయ్యం ఉందని నమ్మిస్తున్నాయి. అనవసరంగా కంగారు పడకండి. మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది, దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి. భయపడకమ్మా, యు విల్ బి ఆల్ రైట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ లో తిరగలేరు. అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ ఋషి. అరే బట్ట. Yes. నీకు అసలు బుద్ధి ఉందా? ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా పడుకుంటుంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి? వాడిని కంట్రోల్లో ఉన్నాడా? నువ్వు హిప్నోటిస్ట్ డాక్టర్వా? ఒళ్ళు మెరిచి పెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెడితే ఎవడైనా పడుకుంటాడు. ఆ మాత్రం దాన్ని కంట్రోల్ అని బిల్డప్ చెప్పు తెచ్చుకుంటారంటే